వృద్ధాశ్రమం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది పిల్లల చేత విడువబడిన అనాథలుగా మారిపోయిన తల్లిదండ్రులు లేదా వయస్సు మీరిన వారు అని అర్థం. ఈరోజు అధిక శాతం మంది తమ తల్లిదండ్రులను చూడలేక భరించలేక ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అలాంటి వృద్ధ ఆశ్రమాలకి వారిని డబ్బులు ఇచ్చి పంపేవారు కొందరైతే ఏ దిక్కు లేకపోవటం వలన ప్రభుత్వ ఆశ్రమాలలో చేరి బంధువుల దగ్గర చోటు లేక ఏ ఒక్కరూ వారిని భరించలేరు అన్న విషయాన్ని గ్రహించిన వారుగా ఆ వృద్ధులైన వారు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఆశ్రయాన్ని పొందడానికి ఇటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు అవి పుట్టాయి అంటే వారిని చూసే దిక్కు లేదు అని, వారిని పట్టించుకునే దాతరు లేరు అని. నిజానికి కన్నందుకు తల్లిదండ్రులు వారి ద్వారా వారి గర్భం గుండా వచ్చిన పిల్లలు ప్రేమ అనురాగం వారి పట్ల చూపించేవాళ్ళు వారు మంచాన పట్టినా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా, వాళ్ళు లేమిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని అక్కును చేర్చుకొని వారిని ప్రేమగా చూసుకునే పిల్లలు కూడా లేకపోలేరు. ఉన్నారు, మంచం పట్టిన తల్లిని కానీ మంచం పట్టిన తండ్రిని కానీ బాధ్యతతో చూసుకుని ఇంటిలో ఉంచుకునే పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈరోజున్న ఆధునిక ప్రపంచంలో ధనం ధ్యేయంగా పెట్టుకొని సంపాదనకే ప్రాముఖ్యతనిచ్చే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఇటువంటి వృద్ధాశ్రమాలకు పంపివేయటం అనేది జరుగుతుంది. నిజంగా వారితో మాట్లాడినప్పుడు కానీ, వారి దగ్గరకు వెళ్ళి వారి అవసరతలను గురించి అడిగినప్పుడు కానీ వాళ్ళు ఎలా స్పందిస్తారు అంటే, మా పిల్లలు మాకు కావాలి అంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ కన్న కడుపు తీపి లేదా కన్నందుకు వారికి ఉన్న మమకారం, ఒకప్పుడు వాళ్ళు పెంచి పోషించబట్టే పిల్లలు ఎదిగారు పెద్దవారయ్యారు. ఏ తల్లిదండ్రుల పాలన లేకుండా ఏ పిల్లలు ఎదగలేరండి, పెద్దవారు కాలేరు. వడిలో వారు ఆడుకున్నది మొదలుకొని ప్రతి సంవత్సరం పెరిగే వయస్సు, వయస్సుతో పాటు వచ్చే అవసరతలు, ఇలా ఒకరిద్దరు కాకుండా 10 మంది 15 మంది పిల్లలను కూడా కని పెంచిన తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజున్న సమాజంలో ఒకరిద్దరిని పెంచటమే ఎంతో కష్టంగా భావించే వీళ్ళు, లేదు ఇంకా ఎక్కువ మందిని కంటే వీళ్ళంతరినీ భరించలేము అని ఒకరితోనే సరిపెట్టుకున్నవారు కూడా ఉన్నారండి. మనం సంపాదించే సంపాదన అంతా కూడా ఒకరి గూర్చే మనం దాచి ఇవ్వచ్చు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే ఒక భావనతో చాలామంది తమ సంతానాన్ని కుదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన పూర్వీకులైన వారు ఆ రోజు కుటుంబ నియంత్రణ పద్ధతులు లేకపోవడం బట్టి తమ వైవాహిక జీవితంలో ఎంతోమంది పిల్లలను కన్నా ఆ కన్నవారందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవటం, పిల్లలందరి అవసరతలు తీర్చటం బాధ్యతగా కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పోషించి పెద్దవారిని చేసి చదివించి వివాహాలు చేసి ఇలా ఎన్నో భారాలు బాధ్యతలు కలిగిన వారుగా తమ సంతానాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. కనుక తల్లిదండ్రుల భద్రత లేకుండా
ఈరోజు ఏ కుటుంబం ఉండదు. కుటుంబం అనగానే ఆ కుటుంబానికి ఒక యజమాని, ఆ కుటుంబానికి జన్మనిచ్చిన ఒక తల్లి, ఇలా వీరిరువురి బంధంలో రక్షింపబడి కాపాడబడి కొందరు పిల్లలు, ఇలా వీరందరినీ కలగలిపి మనం పిలిచేదే కుటుంబం. అనాథలు అంటారా? శరీర కోరికల కోసం కామం, దానికి ప్రాధాన్యతనిచ్చి పిల్లలను కని మరి ఇటువంటి అనాథ శరణాలయాల్లో విసిరేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సంఖ్య బహు కొద్దిది. నిజానికి ఈరోజు కుటుంబ వ్యవస్థలో మనుషులందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళుగా మారుతున్నారంటే వారందరికీ కూడా వారి ఆలన పాలన విషయంలో, వారి యోగక్షేమాలను గురించి ఆలోచించటంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర వహిస్తారు అన్నది మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో తండ్రి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే తల్లి ఏం చేయాలో తెలియక ఆ బిడ్డల కోసం, ఆ కుటుంబం కోసం ఎంతో శ్రమించి పనిచేసి, ఎందుకంటే తాగుబోతులైన తల్లిదండ్రులు, లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న తల్లిదండ్రులు పిల్లలను మరిచి వేరొకరిని మరిగి దేశాంతరానికి పోయిన ఎందరో తండ్రులు కూడా ఉన్నారు. అలాంటప్పుడు కన్నందుకు తల్లి మరిచిపోలేక, వారిని వదులుకోలేక ప్రతి చిన్ని పనిని కూడా తన భుజాన వేసుకొని తన కుటుంబ పోషణ కోసం పనిచేసిన ఎన్నో జీవితాలను మనం చూస్తున్నాం. ఈరోజు సమాజంలో కూడా ఎక్కువ మంది పిల్లలను కని తల్లిదండ్రులు వెళ్ళిపోతే, తండ్రులైన వాళ్ళు వెళ్ళిపోతే తల్లులే బాధ్యత కలిగిన వాళ్ళుగా మనకు ఎక్కువ కనబడుతుంటారు. నిజానికి పాలన పోషణ లేకుండా ఏ కుటుంబం ముందుకు సాగదు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రుల వలన, లేదా ఆ తల్లుల వలన, లేదా తల్లులు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడో కొన్ని సందర్భాల్లో తండ్రుల వలన తమ పిల్లలు పోషించబడి పెద్దవారిగా మారిన తరువాత కళ్ళ ముందే తల్లిదండ్రులు వృద్ధులుగా మారిపోయి మంచాన పట్టి తమ చేతులు చాస్తున్నప్పుడు పట్టించుకోలేని ఎందరో పిల్లలైన వారు ఉండేవారండి. నిజానికి నాకు తెలిసిన కొంతమంది అయితే వృద్ధులు మంచాన్న పట్టి కన్నందుకు పిల్లలు దగ్గర లేక కొడుకు ఎక్కడో దూర రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని తీసుకొని తన పిల్లలతో సుఖంగా గడుపుతున్నప్పుడు ఆ తండ్రి యొక్క ఆలన చూడలేక మంచాన్న ఒక చిన్న పూరిపాకలో మంచం ఆ తండ్రిని విడిచిపెట్టినప్పుడు ఆ మంచం పైన అతనికి ఈ విసర్జకాలు అన్నీ కూడా అవుతున్నప్పుడు చీమలు అతని మంచాన చుట్టుముట్టిన సందర్భాలు నాకు తెలుసండి. ఎంత దయనీయమైన పరిస్థితి! కట్టుకున్న భార్య చూడక, కన్నందుకు పిల్లలు చూడక, అలాగని పిల్లలు లేమిలో ఉన్నారా? పెద్ద ఉద్యోగం, ఒక పెద్ద స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం ఇతర రాష్ట్రంలో, అలాంటప్పుడు నీ తండ్రిని చూచుకునే దక్షత నీకు లేదా? అలాంటి తల్లిదండ్రులు ఎంతోమంది మనకు కనబడుతుంటారండి. అలాంటి పిల్లలు కూడా మనకు ఎందరో కనబడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏ గతి లేక తమను చూసుకోవడానికి వాళ్ళు ఆశ్రయించేదండి వృద్ధాశ్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్. మనం చేసే అనేక ఏఐటిసిసి కార్యక్రమాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో వృద్ధులైన వారికి మనం ఎన్ని కార్యక్రమాలు చేసాం, వాళ్ళకి బట్టలు పంచడం రీసెంట్గా మన వాళ్ళు చేసింది. స్త్రీలు దుప్పట్లు పంపిణీ చేశారు, బట్టలు పంపిణీ చేశారు, చీరలు పంచారు, వాళ్ళకి పళ్ళను పంచారు, మందులను పంచారు, వారికి స్వెటర్లు పంచారు, వారికి ఆహారాన్ని పెట్టారు. మన పిల్లలు ఈరోజు సార్వత్రిక సంఘానికి సంబంధించిన ఎందరో ఇతర రాష్ట్రాల్లోని వాళ్ళు కూడా వృద్ధాశ్రమాలకు వెళ్ళి చేసిన పనులు ఎన్నో మనం కళ్ళతో చూసాం ప్రత్యక్షంగా. అందులో బిక్కుబిక్కుమంటూ ఆ చిన్న జీవితాన్ని ఇక ఎంతకాలం బ్రతుకుతారో తెలీదు. ఆ చివరి దశలో ఏ ఒక్కరు తోడు లేక, తమ కన్నవారు తమ కళ్ళ ముందు లేక, వాళ్ళందరి దగ్గర ఉండాలన్న ఆశ ఉన్నా అందరి చేత విడువబడి అలాంటి ఆశ్రమాలకు చేరిన వారి దగ్గరికి వెళితే అండి మనకి ఎంతో బాధ అనిపిస్తుంది.
ఒకటి మనం గుర్తించుకోవాలి, పసివాళ్లుగా పుట్టిన మనం ఏదో ఒక రోజు వృద్ధులుగా మారక తప్పదు. మనం కూడా ముసలివాళ్ళు అయిపోతాం, అందులో ఏ సందేహం లేదు. అకాల మరణం చెందకుండా ఉంటే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు వృద్ధురాలిగా వృద్ధుడుగా మారే రోజులు ఉన్నాయి ప్రతి మనిషికి. ఈరోజు ఆశ్రమాల్లో చేర్పించారే పిల్లలు, వాళ్ళు కూడా వృద్ధులైపోతారు ఏదో ఒక రోజు. అప్పుడు నువ్వు కొలిచిన కొలత, నువ్వు ఏ కొలత అయితే కొలిచావో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు. అది దేవుడు తీరి దేవుడు ఫార్ములా. అలా నిరాశ్రయులుగా ఉన్నవారు వృద్ధులుగా ఉన్నవారు అలాంటి వారి పట్ల దేవుడు బైబిల్లో ఎలాంటి సూచనలు చేశాడో కొన్ని మాటలు మనం చదివి లోపలికి అర్థంలోనికి వెళదాం. సామెతల గ్రంథం 30:11 చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 30:11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అంటే మనుష్యులు ఎలా మృగాలుగా మారారు, ఎలాంటి వారండి, తమ తండ్రిని శపించుచు. తండ్రి లేకుండా నువ్వు బ్రతకగలవా? తండ్రి లేకుండా యజమానిగా నువ్వు పోషింపబడగలవా? ఈరోజు ఇంతగా ఎదగగలవా? నిన్ను ఒడిలో పెట్టుకుని పాలిచ్చి నీకు స్నానం చేయించి నీకు బట్టలు వేయించిన తల్లి లేకుండా నువ్వు ఈరోజు ఎంత గొప్పవాడుగా నీ రెండు కాళ్ల మీద నిలబడగలవా? నువ్వు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం, అలాంటి మనుషులు ఏమండి, వాళ్ళని గురించి చెబుతున్నాడు. అలాంటి వారు ఒకవేళ ఎవరైనా ఉంటే దేవుడు బైబిల్లో వారి పట్ల ఎలాంటి నిర్ణయం దేవుడు తీసుకుంటున్నాడో చూడండి. సామెతల గ్రంథంలోనే 30:11 చదవం కదా, 17 చదవండి. సామెతల గ్రంథం 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. వాళ్ళ గతి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు చూడండి. వృద్ధాప్యంలో తల్లిని తండ్రిని ఒకవేళ నిర్లక్ష్య పెడితే, వృద్ధాశ్రమాలకు ఒకవేళ పంపితే ఏమండి ఏమంటున్నాడు, అలా అపహసించే వాళ్ళని తల్లి మాట విననొల్లని వాని కన్నులట లోయ కాకులు పీకునంటే నువ్వు శవంగా పడిపోతావు ఎక్కడో అనాథ ప్రేతగా, నీ శవాన్ని పీక్కుతుంటాయి పక్షులు అని అంటున్నాడండి. 20 సామెతల గ్రంథం 20 సామెతల గ్రంథం 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపం కారు చీకటిలో, వెలుగు లేని చీకటి ప్రదేశంలో ఆరిపోతుంది. అంటే నీ బ్రతుకు చీకటిగా మారిపోతుంది. అంటే నీ బ్రతుకు ఎంత దయానీయంగా వెళ్ళిపోతుందో దౌర్భాగ్యంగా మారిపోతుందో దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఎవరి పట్ల ఎలా ప్రవర్తించిన వాళ్ళకి జరుగుతుందట ఇది? తన తండ్రి నేను తల్లి నేను దూషించువానికి వాని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అంటున్నాడు చూడండి. ఇంతకీ తల్లిని తండ్రిని ఇచ్చింది దేవుడే కదా. ఆదామును అవ్వ వాళ్ళిద్దరిని చేసింది ఎవరు? దేవుడు. మనకు ఆది తల్లిదండ్రులు వాళ్ళు. వాళ్ళు లేకుండా మనం లేము. మరి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, వాళ్ళు లేనిదే నీ బ్రతుకు లేనప్పుడు వారిని ఎలా నిర్లక్ష్యం చేయగలవు? ఏమండి, అలా నిర్లక్ష్యం చేసి నీ బ్రతుకును ఎలా కొనసాగించగలవు? ఈరోజు ఎందరో పురుషులు వివాహం చేసుకున్న తర్వాత ఏమండి భార్యను హత్తుకొను అంటే వాళ్ళకంట భార్యని ఎక్కువ ప్రేమిస్తాడని అర్థం దేవునిది. అంతేగాని బైబిల్లో ఉంది కనుక తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అన్న మాటకు అర్థం తల్లిని తండ్రిని విడిచిపెడతాడని కాదు. తల్లి తండ్రుల ప్రేమ కన్నా భార్య ఇచ్చే ప్రేమకు ఎక్కువగా కట్టుబడతాడు. కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది శరీర బాంధవ్యం, అది దాని అర్థం. అంతేగాని వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారన్నది కాదు అక్కడ భావన. ఈరోజు అనేక మంది వివాహాలు జరిగిన తర్వాత తల్లులను మర్చిపోయే పిల్లలు, తండ్రులను మర్చిపోయే పిల్లలు, భార్యను ప్రేమించి తల్లిని కూడా అగౌరవంగా మాట్లాడి తల్లిని దూషించి హింసించి భార్య అనరాని మాటలు అంటున్నా ఏమండి, భార్య ఒకవేళ తల్లిని అంటే నువ్వేమనాలి?
ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా భార్య మాట్లాడడానికి వీల్లేదు తల్లిని గురించి. ఎందుకంటే ఆమె పెద్దది, వయస్సు పెద్దది, అనుభవం ఆమెకి. ఈరోజు నువ్వు ఒక వివాహ బంధంలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినంత మాత్రాన ఎంతసేపు నీ వాళ్ళు కావాలని కోరుకొని వాళ్ళను దూరం పెడుతున్నావా? అవునండి, ఈరోజు ఎక్కువ కుటుంబాల్లో చూడండి సర్వసాధారణంగా జరిగేవి. భార్య రాగానే కుటుంబము చీలిక, తల్లిదండ్రుల నుంచి వేరు కాపురం. ఎందుకు వేరైపోవాలి? ఎందుకు నువ్వు వేరు కాపురం కావాలి? క్రైస్తవులు ఎలాంటి దౌర్భాగ్యులు ఉన్నారండి, స్త్రీలు పురుషులు. తల్లిదండ్రులు వద్దా? ఎందుకొద్దు? వాళ్ళు గయ్యాళ్ళు అండి. గయ్యాళ్ళు అయితే ముందెందుకు నువ్వు తెలుసుకోకుండా చేసుకున్నావు? కుటుంబంలో భర్త కోసం తెలుసుకుంటే సరిపోద్దా? అత్తమామల కోసం తెలుసుకోవద్దా? అంటే అదొక కారణం. వివాహం చేసుకున్న తర్వాత నీ భర్త మంచోడు, అత్తమామలు చెడ్డవాళ్ళా? అది ఎలా న్యాయం? సరే, నీకు వాళ్ళ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ కన్నందుకు అతనికి తన తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. నీ వాళ్ళ పట్ల ఎలాగైతే నీకుంటుందో, నీ పుట్టింటి మీద, నీ కన్నవారింటి మీద, అలాగే భర్తకు ఉంటుంది. అలాగే భర్తలు కొంతమంది భర్తలు ఎలాంటి వాళ్ళు చెప్తున్నా చూడండి, భార్య ఒకవేళ నా తల్లి గురించి, నా తండ్రి గురించి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏ అంటే నువ్వు తాళి కట్టిన తర్వాత వాళ్ళు దూరం అయిపోవాలా? వాళ్ళు వృద్ధులయ్యారు కాబట్టి వాళ్ళు నువ్వు విసర్జించాలా? అది న్యాయమా? సమాజంలో ఈరోజు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే, మనిద్దరం భార్య భర్తలం అండి, మీ తల్లిదండ్రులతో నాకేం పని, నా తల్లిదండ్రులతో మీకేం పని? మనిద్దరం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఇరు వర్గాల్ని, ఇరు కుటుంబాలని విడిచిపెట్టాలని కాదు. అక్కడ వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకు రిబ్కాను వివాహం చేసుకున్నాడు అంటే అబ్రహాంని వదిలేడిపోయాడా? లేదు కదా, విడిచిపెట్టి వెళ్ళలేదు. అబ్రహాం కూడా విడిచిపెట్టి వెళ్ళలేదండి శారయ్యను వివాహం చేసుకున్న తర్వాత. దేవుడు వెళ్ళమన్నాడు పలానా దగ్గరికి రాను ఆయన అంటే, దేవుని మాటకు లోపల వెళ్ళాడు, కానీ తల్లిదండ్రులకు దూరం అయిపోలేదు ఆయన. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఎందుకంటే మీరందరూ కూడా వివాహ సంబంధించిన కుటుంబంలో కలిగిన వారు ఉన్నారు, ఉన్నవారు. లేదా మరికొంతమంది వివాహానికి వెళ్ళబోతున్న వాళ్ళు, తర్వాత వివాహంలోనికి అడుగు పెట్టబోతున్నవారు. ఎప్పుడు కూడా ఇరు కుటుంబాలను దూరం చేసుకోవాలన్న ఆలోచన వద్దు. మంచి మనసుతో, ప్రేమతో, వృద్ధులుగా ఉన్న వాళ్ళని ఆదరించండి. వాళ్ళకు మీరు తప్ప ఎవరున్నారు? ఎందుకంటే దేవుడు ఎంత కఠినంగా వాళ్ళ గురించి చెప్తున్నాడు చూడండి. ఎందుకు తల్లిని తండ్రిని ఇచ్చిన ఆయన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు చెప్తున్నాడు వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఇంకా వారి దీపం కారు చీకట్లో ఆర్పేస్తానంటున్నాడు చూడండి. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద దేవునికి ఎంత ఆదరణ ఉందో అక్కడ మీరు తెలుసుకోవాలి. ఇక మార్కు సువార్తలో ఒక మాట చూడండి, పాత నిబంధనలో ఎలాంటి నియమ నిబంధనలు దేవుడు పెట్టాడో అక్కడ యేసుప్రభు వారు ప్రస్తావిస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి, మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి, నీ తల్లిదండ్రులను ఘనపరచవలెను. నీ తల్లిదండ్రులను, నువ్వు తండ్రి పార్టీ తల్లి పార్టీ అనేది కాదు, ఇద్దరిని నువ్వు ఘనపరచాలి. అంతేగాని భార్య చెప్పింది కాబట్టి నువ్వు విడిచిపెట్టి వేరే కాపురం పెట్టడం కాదు. ఈ మధ్యన ఒక భార్య అంటుందిలేండి, నేను మీ దగ్గరికి రావాలి అంటే మీరు మీ ఉన్న ఊరు విడిచిపెట్టి, మీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేనున్న ఊరిలో వచ్చి ఉద్యోగం చేయాలంటే ఇది ఎక్కడ కోరిక? ఓవర్ అయిపోతున్నారు చాలా. బ్రతుకులు నాశనం అయిపోతాయి, హెచ్చరిస్తున్నాను, కబడ్దార్. చాలా ఎక్స్ట్రాలుగా వెళ్ళిపోతున్నారు. ఏం తెలుసు బైబుల్? వాళ్ళని సమర్థించే తల్లిదండ్రులు, దౌర్భాగ్యులైన తల్లిదండ్రులు. జతపరిచిన తరువాత ఇద్దరు ఒక్కటిగా ఉండాలి, ఎవరేమనుకున్నా. కట్టిన తర్వాత వీళ్ళు చెడ్డవాళ్ళు, దుర్మార్గులు, తాగుబోతులు, వ్యభిచారులు, ఈ కథలు చెప్పకండి. 600 అయినా 106 అయినా సరే ఒకసారి జతపరచబడిన తర్వాత కాపురం చెయ్యాలి. విడగొట్టడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి నీకేం పర్లేదమ్మా మేమన్నా, ఎందుకురా వాడితే నీకేం కర్మ, హ్యాపీగా నువ్వు బ్రతుకు, నువ్వెంతకాలం బ్రతుకు చూస్తావు, నీ కూతురిని, నీ కొడుకుని, వాళ్ళకంటే ముందు నువ్వే పోతావు, మరొకటి పరిస్థితి ఏంటి?
అంటే కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఎలాంటి కోరికలు? అలాగనే భర్తలు, నీ భార్య నీ తల్లిదండ్రులు రావడానికి వెళ్ళదు, నిష్ఠను పెట్టే భర్తలండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ మీ విధానాలు మార్చుకోవాలి. దేవుడు బైబిల్లో చెబుతున్న విధానాన్ని మీరు గౌరవించాలి, లేదా మీరేం క్రైస్తవులు? అందుకే వృద్ధాశ్రమాలు పుట్టాయి, అందుకే ఓల్డేజ్ హోముల్లో వృద్ధులు చేరిపోతున్నారు. ఏదో రోజు మీకు అలాంటి దిక్కులేని గతి వస్తుంది. కావాలా మీకు గతి? వద్దు. దేవుడు చెబుతున్నాడు, అందుకే ఏమంటున్నాడు, నీ తల్లిదండ్రులను గణపరచవలను, తండ్రి నేను తల్లి నేను దూషించను అనక మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పను కదా. ఏమండి, మోషే ధర్మశాస్త్రంలో తల్లిని తండ్రిని ఏమండి దూషిస్తే లేకపోతే చంపేమన్నాడండి. అటెంప్ట్ అంటే అటెంప్ట్ మర్డర్ కాదు, డైరెక్ట్ మర్డర్, 302 సెక్షన్ చంపేయడమే. ఏమండి, ఈ చట్టం ఇండియాలో ఉంటే నిజంగా బాగుపడేదండి కుటుంబాలన్నీ. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చిందిలేండి, ఎవరైనా తల్లిని తండ్రిని నిష్ఠుర పెడితే విడాకులు ఇవ్వం, జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు. మంచిది, వెరీ గుడ్. ఏమండి, ఏ తల్లిదండ్రులకు తమ పిల్లలపైన మక్కువ ప్రేమ మమకారం ఉండదు చెప్పండి? తల్లిదండ్రులు అయినందుకు వాడు కోపడతారు, తిడతారు, గద్దిస్తారు, ఎన్నో జరుగుతాయి. ఒకసారి వారిది తప్పవచ్చు, మరొకసారి నిజమవ్వచ్చు, ఏది ఏమైనా వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళు గౌరవించాలి, ఘనపరచాలని దేవుడు చెబుతున్నాడుగా. అంటే దేవుడు మాట లెక్కలేదా? వాళ్ళు దేవుని భక్తిలో ఉన్నప్పుడు, వాళ్ళు నువ్వు నమ్మిన దేవుడిని నమ్ముతున్నప్పుడు. ఈరోజు చాలామంది భార్య లేని వారు భర్త తరపున వాళ్ళు కానివ్వరు, రానివ్వరు. అలాగే భర్తలైన వారు భార్య తరపున వాళ్ళు రానివ్వరు. మీరెవ్వరు, మీ ఇంటి కాకి మా ఇంటి మీద వాలకూడదట, ఈ ఇంటి కాకి అక్కడ వాలకూడదట. ఏ వాళ్తే తప్పేంటి, కాకిలు ఎక్కడైనా వాళ్తాయి. ఎలాంటి సామెత చెబుతున్నారు చూసారా? అంటే ఎలాంటి బంధాలకు విలువ లేని పరిస్థితిని తీసుకువచ్చి నిజంగా అభాగ్యులైన ఆ వృద్ధులను ఎందుకండి నిష్ఠుర పెడుతున్నారు? దేవుని శాపాలు. మోషే ధర్మశాస్త్రంలో చట్టం ఏంటంటే, రే తల్లిదండ్రులను ఎవడైనా కష్టపెట్టాడో చంపేస్తాను మిమ్మల్ని, మరణశిక్షే. వ్యభిచారం చేసినందుకు రాళ్ళతో కొట్టి చంపాలనేది ఎంత శిక్షో? తల్లిదండ్రులు నిష్ఠుర పెడితే కూడా వాళ్ళు ఎవరైనా గణపరచకపోయినా దూషించినా అలా చంపేయమని దేవుడు రాయించాడంటే, ఇది దేవుని మాట, మోషే రాయించింది కాదు ఇది. అంటే తల్లిదండ్రులైన వారికి దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో అది మీరు గుర్తించాలి. మీరందరూ తల్లిదండ్రులకు పుట్టినోళ్లే కదా. నేను తల్లిదండ్రి లేకుండా పుట్టానని ఎవరైనా చెప్పగలరా మీరు? ప్రపంచంలో ఎవడు లేడు అలాంటివాడు. కనుక మీ తల్లిదండ్రుల పట్ల మీరు చాలా జాగ్రత్త, భద్రత జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోపోతే ఎలా? ఏమండి, వాళ్ళు ఏమనుకున్నా నిజంగా ఎందరో అలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అలాంటి వాళ్ళకు చెబుతున్న ఒక గొప్ప భరోసా. ఏమండి, ప్రభుత్వం అప్పుడప్పుడు భరోసాలు ఇస్తుంటుంది, రైతు భరోసా అని, వృద్ధాప్య భరోసా అని. ఏమండి, పెన్షన్లు ఇస్తున్నాడు కదండి, గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తుంది, వెరీ గుడ్. ఎంతో కొంత వృద్ధులైన వారికి పెన్షన్లు ఈరోజు ఇవ్వగలుగుతున్నారంటే మంచి నిర్ణయం, వెరీ గుడ్ డెసిషన్. ఏ ప్రభుత్వం అయినా, జగన్ ప్రభుత్వం చేసింది, ఇంకెవరు చేసినా మంచిదే. మంచిని మంచిగా ఇప్పుడు మనం హర్షించాలి. దేవుని పిల్లలారా, దేవుడు అలాంటి వారిని గురించి ఏమన్నాడు చూడండి? తల్లిదండ్రుల గురించి ఎంత శ్రద్ధ తీసుకోమని చెప్పినప్పుడు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంపేయాలి అనే ప్రకటన ఇచ్చినప్పుడు, ఒకసారి ఆ మాట పూర్తి చేసుకునే వాళ్ళది యేసుప్రభు ఏమన్నాడు తెలియాలి కదా. మరి మార్కు సువార్త 7:10 మనం చదువుతున్నాం, నీ తల్లిదండ్రులు గణపరచవలన నీవు తండ్రినేను తల్లినేను దూషించే వానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పను కదా. ఆయనను మీరు ఒకడు, మీరు ఒకడు తన తండ్రినేను తల్లినేను చూచి నా వలన నీకు ప్రయోజనం ఒకనది ఏదో, అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీయో చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారములను వలన దేవుని వాక్యము నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు, తప్పు చేస్తున్నారని ఖండిస్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. తప్పు తల్లిదండ్రులకు నీ వల్ల రావాల్సింది దేవార్పితమా, దేవుడికి ఇచ్చేస్తావా? వాళ్ళకి చేయవలసిన ధర్మం, వాళ్ళకి చేయవలసిన న్యాయం నువ్వు చెయ్యి, నువ్వు చూసుకో. నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి, వృద్ధాప్య దశలో చూసుకోవాలి. నువ్వు దగ్గర ఉండాలి, పక్కనే ఉండాలి. ఏమంటే మా నా తల్లి చచ్చిపోయినంతవరకు నేను పక్కనే ఉన్నానండి, ఈ చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తిప్పానండి. హాస్పిటల్కి వెళ్ళక ముందు కూడా ప్రతిసారి ఆమెను పరామర్శిస్తూనే ఉండేవాడినండి. ఎందుకంటే వృద్ధాప్య దశ, ఆడకు భోజనం పెట్టారా లేదా, ఆడకు మంచినీళ్ళు తాగించారా లేదా,
ఆమె పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా? ఆమె పట్ల ఏమైనా చిన్న ప్రవర్తన ఆమె మీద ఒక్కొక్కసారి, ఎందుకంటే చేసేవాళ్ళు కూడా వాళ్ళ పట్ల కొంచెం విసుగొస్తుంది కదండి. ఆమె అక్కడే నిలబడి పాస్పోర్ట్ ఎత్తున్నప్పుడు, కొంచెం ఒక అడుగేయమ్మంటే అడుగేయలేనప్పుడు, ఏమండి పని చేసేవాళ్ళు విసుక్కున్నప్పుడు వాళ్ళ మీద ఉగ్రుడు అయిపోయేవాడి. ఉగ్రుని ఒక్క మాట అనడానికి వీల్లేదు, ఆవిడ్ని ఒక్క మాట అనడానికి వీల్లేదు. నా ఉగ్ర రూపాన్ని వాళ్ళు చూశారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరెవరు అనడానికి, ఒక్క మాట మీరు అనడానికి నేను సహించను. కారణం వాళ్ళు వృద్ధులు. తిమోతిలు ఏం చెప్పాడు? వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించమన్నప్పుడు, అంటే బైబిల్ వాళ్ళకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నప్పుడు నువ్వు ఎలా వాళ్ళని తీసి పడేస్తావు? మా అమ్మ చెడ్డదండి, మా నాన్న చెడ్డవాడండి. చెడ్డవాడైతే నువ్వు ఆయనకే పుట్టావు. మరి చెడ్డదైతే నువ్వు ఆమె గర్భానే పుట్టావు. చెడ్డవాళ్ళైతే సరిచేయి. ప్రేమించకూడదని కాదు, వాళ్ళు తప్పు చేశారా? నీ తల్లి తండ్రి తప్పు చేశారా? సరిచేయి వాళ్ళని. ఇది చేస్తున్న తప్పు నాన్న, మీరు అమ్మా నువ్వు ఇది చేస్తున్న తప్పు అని సరిచేయండి వాక్య ప్రకారంగా. అది కరెక్ట్. అది అంతేగాని వాళ్ళని నిర్లక్ష్యం చేయాలని, వాళ్ళని విడిచిపెట్టేయాలని కాదు. అక్కడ చిన్న సమస్య వచ్చేసరికి కుటుంబాన్ని, పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రుల నుంచి వృద్ధుల్ని దూరం పెట్టి ఈ వెళ్ళిపోయిన ఎంతోమంది కుమారులు లేరా? ఎంతోమంది కుమార్తెలు లేరా? ఎందుకు? ఆస్తులు లేవు, పంపకాలు లేవు. అదే అవన్నీ ఉంటే కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి. ఆస్తి మీద ప్రేమతో తల్లిదండ్రుల దగ్గర నటించే పిల్లలు ఎంతమంది లేరు? కానీ దేవుడు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 46:4 ఏమంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునివాడను. ఏమండి, ఎప్పటివరకు ఎత్తుకుంటాడటండి మన తండ్రి? వృద్ధులను చంక పెట్టుకుంటాడట, ఎత్తుకుంటాడట. ఎవరు? మన తండ్రి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, తల వెంట్రుకలు నిరిగే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడును నేనే. ఏమండి ఎంత మంచి తండ్రి అండి. ఒకవేళ మీ పిల్లలైన వారు వృద్ధులైన తల్లిదండ్రులారా, మిమ్మల్ని విడిచేయాలనుకున్నా, దూరం పెట్టేయాలనుకున్నా మిమ్మల్ని విడవకుండా ఉండే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఆశ్రయం రెడీగా ఉంది మీకు. మీలాంటి వృద్ధులైన వారందరికీ ఆయన ఆశ్రయిస్తున్నాడు. నేనున్నాను. నువ్వు ముసలివాడవైనా ముసలదానమైనా నేను ఎత్తుకుంటాను రా నాయన అంటున్నాడు. ఆహా, ఎంత మంచి తండ్రి అండి. ఇలాంటి నాన్న ఎక్కడ ఉంటాడు? కొంచెం పెద్దవాళ్ళమయ్యే బరువు పెరిగేసరికి ఎత్తుకోమ్మా అంటే అరే నడరా ఇంక అంటదమ్మా. చంకర పెట్టిన తర్వాత దిగరా, బరువు ఎక్కువైపోయి గాడిదంత బరువు ఉన్నావు అంట తల్లి తండ్రి. కానీ ముసలైపోయినంత వరకు ఎత్తుకుంటానని వాళ్ళు ఎవరున్నారండి ప్రపంచంలో? ఒక్క మన తండ్రి అయిన దేవుడు తప్ప. అంటే వృద్ధుల పట్ల ముసలి వాళ్ళని కూడా ఎత్తుకుంటాను అంటున్నాడంటే ఆశ్రయించడం కాదు అది. ఎంత చక్కగా చూసుకుంటాడు ఆయన. ముసలోళ్ళని ఎత్తుకుంటానంటున్నాడు, ముసలోళ్ళని ఎత్తుకుంటానంటున్నాడు. మీరు ఎత్తుకుంటారు ముసలోళ్ళని? అబ్బే ఏమండి, మా అమ్మ కొన్ని సందర్భాల్లో ఆమె, ఎందుకంటే మరి పాస్కి కానీ అది టాయిలెట్కి కానీ అది బెడ్ మీద పోసినప్పుడు పరామర్శించడానికి వచ్చిన కొంతమంది గొప్పవాళ్ళు, వీరవనితలు కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు, బా ఏంటి రూమ్ అంతా ఏదోలా ఉంది, ఏ స్మెల్ ఉంటే. నువ్వు ఒకప్పుడు ఆవిడ ఒడిలోనే పోసేదాను, నీ దగ్గర ఎంత స్మెల్ వచ్చేది? నువ్వు అందులోనే ఆడేవాడు, అందులోనే పడుకునేవాడు. కానీ రోజు నిన్ను కడిగి శుభ్రం చేసి నీకు బట్ట చుట్టి ఎంత పరిశుభ్రంగా వచ్చింది. ఆ రోజు నీ కంపు ఆవిడకి రాలేదా? మరి ఈరోజు పెద్దదైన తర్వాత ఆవిడ కంపు అబ్బాబ్బా వాసన అండి బాబు గదంతన. చాలామంది ఆవిడ ఫ్లోర్కి కూడా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదండి, ఎందుకంటే అబ్బా ఆవిడ ఫ్లోర్ అంతా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ ఏదో ఉంటుందండి. ఫుడ్డే ఏంటయ్యా నీకు? అదేనా నువ్వు వాళ్ళని ప్రేమించే విధానం? అలాగని నీ దగ్గర స్మెల్ వచ్చిందని చిన్నప్పుడే వాళ్ళు వదిలేస్తే ఈ పాటికి నువ్వు దొర్లి మట్టిలో పొరిలి ఎక్కడో చచ్చి ఉండేవాడు. కానీ నిన్ను పట్టించుకొని, నిన్ను జాగ్రత్తగా ఒడిలో చేర్చుకొని వాళ్ళు భద్రంగా కాపాడారు కనుక నీ ఈరోజు ఎంత ఎత్తి ఎదిగావు. అవునా? అందుకే దేవుడు ఇంత కఠినంగా చెబుతున్నాడు, వాళ్ళు ఎత్తుకున్నా ఎత్తుకోపోయిన వదిలే, నేను ఎత్తుకుంటా, నేనున్నాను వృద్ధుల కోసం నేనున్నాను అంటున్నాడు దేవుడు. చూడండి ఎంత మంచి మాట. భక్తుడు అంటున్నాడు, భక్తుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 71 కీర్తనలోని 9వ వచనం 18వ వచనం
కీర్తన గ్రంథం 71వ కీర్తనలోని భక్తుడు కోరిక చూడండి 9వ వచనం ఏమంటున్నాడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా పిల్లలు ఒకళ్ళు నన్ను విడిచిపెట్టేసినా లేదా నా బంధువులు నన్ను విడిచిపెట్టేసిన నా కుటుంబీకులు విడిచిపెట్టేసిన నువ్వు నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసయ్యా, నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకము దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్టు తలనెరిసి వృద్ధుడైనంత వరకు నన్ను విడువకుము. ఆయన విడిచిపెట్టడండి, ముసలాళ్ళైనా ఆయన విడిచిపెట్టడండి, ఆయన ముసలాళ్ళైనా విడిచిపెట్టడండి. ఈ లోకం విడిచిపెట్టేస్తుంది, అవసరాలు తీరిపోయిన తర్వాత వదిలేస్తారుగా, నువ్వు ముసలిదానం అయిపోయి నువ్వు ముసలాడాడు పో, నీ మార్గాన్ని నువ్వు పో, నేను భరించలేం, ఎంతగా రోజు ఎంత శుభ్రం చేసుకుని ఉంటావు, నేను రోజు ఎన్నిసార్లు స్నానం చేస్తాను, నీకు రోజు ఎన్నిసార్లు పడుతూ ఉంటావు, నీకు మనుషులు అంటారు అది, కానీ దేవుడు నేనున్నాను కదా, నేను ఎత్తుకుంటాను రా, నేను నిన్ను పట్టించుకుంటాను, నేను నిన్ను గురించి ఆలోచిస్తాను. అలా ఆలోచించాడు దేవుడు, నిజంగా ఆలోచించాడండి. ఎవరిని గురించి ఆలోచించాడు, ఏమంటే ఒక ముసలాయిని గురించి చూపిస్తాను మీకు, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి, దేవుడు వృద్ధులను గురించి ఎలాంటి మరి వారిని గురించి ధ్యాస కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏమండి, ముసలాడైపోయినా బహువృద్ధుడట, మామూలు వృద్ధుడు కాడు బహువృద్ధుడు, అంత ముసలాడైపోయినా దేవుడు మాత్రం అబ్రహామును విడిచిపెట్టలేదటండి. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు, ఎవరి ఆశ్రమంలో జాయిన్ అయిపోయాడైనా, పరలోకపు తండ్రి యొక్క ఆశ్రమం. ఆయన భూమి మీద ఉన్న వృద్ధులందరి గురించి పట్టించుకోడు, అందరితో పాటు వాళ్ళని చూస్తాడు, కానీ తనను ప్రేమించిన వారి పట్ల ఇంకా ఎక్స్ట్రా ఆశీర్వాదం అంటున్నాడు చూడండి. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండును, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇంకొక ఆయన గురించి చదువు, ఆదికాండం 46వ అధ్యాయం 2-4 వచనాలు, ఆదికాండం 46వ అధ్యాయం ఏమండి 2వ వచనం 4వ వచనం, అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తానయ్యా, నువ్వు ముసలాడని కంగారు పడక, ఎందుకంటే అప్పటికి యోసేపు వెళ్ళిపోయాడు, ఇదంతా మీకు తెలుసు కదా, బహువృద్ధుడైపోయాడు ఆయన, నేను నిన్ను విడిచిపెట్టినయ్యా, నీ పిల్లలేదో నిన్ను మాయ చేసినట్లుగా లేదంటే నీ కొడుకు ఏదో దూరం అయిపోయినట్లుగా నేను నీకు దూరం అవ్వను. ఎంత మంచి మాట, మళ్ళా చదువుదాం మాట, యాకోబు ఓ యాకోబు అని ఇశ్రాయేలును పిలిచి నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొస్తాను. నేను అంటే నువ్వు వెళ్ళినప్పటి నుంచి మరలా తిరిగి నువ్వు ఐగుప్తుకు వచ్చినంత వరకు నేను నీతోనే ఉంటానంటున్నాడు చూడండి. ఎంత కాపుదల, వృద్ధుల గురించి ఎంత శ్రద్ధ, వృద్ధులను గురించి ఎంత ఆలోచన. ఏమి మనుష్యులకు లేదండి ఈరోజు వృద్ధులను గురించి, కానీ దేవుడు వృద్ధులను గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు వాళ్ళని గురించి. అవునా, ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, ఎక్కడ 120 ఇయర్స్, అతని దృష్టికి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు, ఉన్నాడా ఆయనతో కూడా, వృద్ధుడైపోయిన ఒక యాకోబుతో కూడా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, మళ్ళా యాకోబుతో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అతనితో కూడా ఉన్నాడు, వృద్ధులను విడిచిపెట్టకుండా వారిని వెంట పెట్టుకొని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అన్నాడు కదా మరి, ఎందుకు అబ్రహాం ఎత్తుకుని రానని ఎత్తుకుంటాను రా, యాకోబుతో నన్ను ముసలాడైపోయి కదా కంగారు పడక నేను ఉన్నాను కదా, నేను ఎత్తుకుంటాను కదా నిన్ను. అంటే వృద్ధాప్య దశకు చేరిపోయిన వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆలోచించండి. మనుషులకు లేదు ఈరోజు శ్రద్ధ, ఆశ్రమాలలోకి విడిచిపెట్టేస్తున్నారండి, ఎంత కఠినులండి, ఎంత దుర్మార్గమైన స్వభావం కలిగిన వారండి, ఎంత అవకాశవాదులండి వాళ్ళు, కన్నందుకు మమకారం లేదు, వాళ్ళు నీ పట్ల చూపించిన ప్రేమ జ్ఞాపకాలు లేవు, చిన్నప్పటి నుంచి ఒడిలో పెట్టుకుని పెంచి ఇంత పెద్దవాడిగా చేసినందుకు వాళ్ళ పట్ల నీకు ఏ బాధ్యత లేనట్లుగా ఏదో కొంత డబ్బులు ఇచ్చి విడిచిపెట్టేశావే ఒక నర్సును చూసుకోమని, లేదా నీవు నీ కర్మ నీ మార్గాన్ని నీ పెన్షన్తో నువ్వు బతికని ఎక్కడో నువ్వు వదిలేశావే వాళ్ళ తలరాతకి, నీ తలరాత ఇంతే అని లోకం అన్న సామెత చెప్పి పో నీకు నచ్చిన దగ్గరికి పో అని విడిచిపెట్టేసే వాళ్ళు ఎంతమంది లేరండి ఈరోజు.
తప్పు చేస్తున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ బ్రతుకు బహు దుర్భరంగా ఉంటుంది. దేవుడు ముందుగానే చెప్పాడు, రే తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే నీ శవం వీధిలో పడిపోతుందిరా, లోయ కాకులు పీకుతాయి నీ కళ్ళు, అంత దయానీయంగా ఉంటుంది నీ బ్రతుకు, నిర్లక్ష్యం చేయొద్దు తల్లిదండ్రులను అని వాళ్ళని హెచ్చరించిన దేవుడు వృద్ధులకు చెప్పి జాగ్రత్త చెప్తున్నాడు. మీరు భయపడకండి నాయన, నేను ఉన్నాను కదా, నేను ఎత్తుకుంటాను మిమ్మల్ని, నేను చూసుకుంటాను మిమ్మల్ని, నా దగ్గర ఆశ్రయం తీసుకోండి మీరు, నా దగ్గర మీరు ఆశ్రయం పొందాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:28 చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29:28 ఏమంటున్నాడు అక్కడ? అతడు వృద్ధాప్యమునకు, దావీదు గురించి చెప్తున్నాడండి, అతడు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణించెను. అతని తరువాత అతని కుమారుడు సొలొమోను అతనికి మారుగా రాజయ్యను. అంటే అంత ముదిమి వచ్చినంత వరకు, ఎందుకంటే ముందు కోరికలు కోరుకున్నాడు ఆయన, నన్ను విడిచిపెట్టకయ్యా, అదే కదా ఇందాక మనం చదువుకున్నాం, నేను ముదిపు వచ్చినంత వరకు నన్ను నా చెయ్యి విడిచిపెట్టొద్దు నువ్వు, అది దావీదు గారు ప్రార్థన, విన్నపం, విజ్ఞాపన. అందుకే మంచి ముదిమి వచ్చే వరకు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణం ముందున. దావీదు ఎంత మంచివాడండి, అతని గర్భాన్ని ఒక చక్కటి వారసుని రప్పించి దేవుడు ఒక మహాజ్ఞానిగా చేశాడే, అదేనండి ఆశీర్వాదం. నువ్వు నీ తల్లిదండ్రులు చూసుకుంటే వాళ్ళు నీకు ఇచ్చే ఆశీర్వాదం కన్నా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది, చాలా గొప్పది. మరి ఏం చేయాలి? మరి ఆయన నిన్ను చూడాలి అంటే మీరు ఏం చేయాలి? కీర్తన గ్రంథం చదువుతాం, 91వ కీర్తన 2:4 కీర్తన గ్రంథం 91వ కీర్తనలో 2:4 ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. అబ్బా ఎంత ఎంత మంచి మాట అండి. ఆయన ఏం చేస్తారట? తన రెక్కలతో నిన్ను కప్పును. చిన్నప్పుడు నీ అమ్మ ఒడిలోనికి, ఏమండి, నీ తల్లి ఒడిలోనికి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నీ తండ్రి కౌగిలిలోనికి బాహువులోకి వెళ్ళిపోయినప్పుడు అమాంతంగా నిన్ను కౌగిలించుకుంటారే, అదే కదా మనకి ఎంతో ఇష్టమైనది. వారి కౌగిలిలో, వారి బాహువుల మధ్య ఒక పిల్లలుగా మనం వెళ్ళి అమాంతంగా వాళ్ళని కౌగిలించుకుని వాళ్ళ దగ్గర ఒదిగిపోవటం అనేది మనకి ఎంతో ఆనందం, ధైర్యం. మరి ఇదే ఆలోచన నీ తండ్రి పట్ల నీకు ఎందుకు లేదు? నీ తండ్రి అదే విధానంతో ఉన్నాడు కదా రా అంటున్నాడు. కానీ నువ్వు ఆయన ఆశ్రయంగా నువ్వు పొందగలుగుతున్నావా? నీ దేవుడని యెహోవాను నువ్వు ఆశ్రయంగా చేసుకోగలుగుతున్నావా? ఎంతసేపు, ఈరోజు చాలామంది వృద్ధులు ఉన్నారండి, వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంతసేపు పిల్లలు దేవుడి గురించి అక్కర్లేదు. అమ్మాయికి పెళ్లి చేయాలి, అమ్మాయికి కట్నం ఇవ్వాలి, అమ్మాయికి ఇల్లు కట్టాలి, అబ్బాయి ఆశ సంపాదించాలి, ఇలా వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ యోగక్షేమాల కోసం ఆలోచించి వాళ్ళు వృద్ధాప్య దిశకు వెళ్ళిపోయారండి. కానీ వాళ్ళ జీవితంలో ఈరోజు దేవుని కోసం పనిచేయలేదండి. ఈరోజు వృద్ధులుగా మారిపోయి ఎంతోమందిని అడగండి, వాళ్ళు మాట్లాడుకునే ఈ ముసలి మాటలేంటో తెలుసా? అమ్మాయికి పెళ్లి చేశానండి, అబ్బాయిని ఒక ఇంటి వాడిని చేశానండి, నేను ఇప్పుడు తాతని మామని అయిపోయానండి, మనవడు మనవరాళ్ళు ఉన్నారండి, నాకు ఇబ్బంది ఏమీ లేదండి, పెన్షన్ వస్తుందండి, నాకు ఒక ఉండడానికి ఇల్లు ఉందండి, ఇదా మీకు ఆశ్రయం? ఈరోజు నా కూతురు నా కొడుకు నా దగ్గర లేకపోయినా మాకంటే ఒక సొంతలే నేను సంపాదించుకున్నానండి, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత డబ్బుతో నేను కట్టించుకున్నానండి. అంటే ఎలాంటి ఆశ్రయాన్ని వీళ్ళు పొందుతున్నారంటే, అప్పుడప్పుడు పండగకొక్కసారి మీరు వచ్చి మామూలు సంవత్సరానికి చూసి వెళ్ళిపోతే చాలు. ఇలాంటి ఆశపడిన తల్లిదండ్రులు వృద్ధులైన వాళ్ళు లేరా? మీరు అలా ఉండకండి, మీరు ఎలాంటి వృద్ధులుగా మారకండి సుమా, మీలాంటి వారికి దేవుడు ఆశ్రయం ఇవ్వడం. మీకు ఎలాగ ఓల్డేజ్ హోమే గతి. దేవుడు తన ఆశ్రయాన్ని ఇచ్చేది ఏమిటో తెలుసా? ఆయన కోసం నువ్వు అనుకోవాలి. ఏమనుకోవాలి? ఇక్కడ చూడండి, భక్తుడు ఏమంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటున్నాడు. చూడండి 18వ కీర్తన సామెతలు కీర్తన గ్రంథం 18వ కీర్తనలో 2వ వచనంలో ఏమన్నాడు చూడండి, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నువ్వు చేరవలసింది ఓల్డేజ్ హోము కాదు తల్లి,
నాయనా, నువ్వు చేరవలసింది ఓల్డేజ్ హోమ్ కాదు, దేవుని ఓల్డేజ్ హోమ్కి. ఎందుకంటే వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రా, నేనే నీ ఆశ్రయం, నేనే నీ కోట, నేనే నీ కేడం, నేనే నీ రక్షణ శృంగం అంటున్నాడు. కనుక మీరు బ్రతికినంత కాలం ఇప్పుడు మనమంతా యవనస్తులుగా ఉన్నామండి. మనమంతా కూడా ఈరోజు బాగున్నాం. మనమంతా ఏదో ఒక రోజు ముసలి వృద్ధులుగా వారిపోతాం, వృద్ధాప్య దశకు వెళ్ళిపోతాం. మరి వెళ్ళేటప్పుడు ఎలా బ్రతికి మీరు వృద్ధులుగా వెళ్ళాలనుకుంటున్నారు? భూమి మీద కలనందుకు పిల్లల జీవితాన్ని సెటిల్ చేసి వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళకి ఆస్తులు సంపాదించి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఈరోజు ఉన్న వృద్ధులకి వాళ్ళ ఆశ ఏంటో తెలుసండి, అమ్మాయిని చూడాలి, అబ్బాయి చూడాలి, ఒక దగ్గర ఉండరండి తిన్నగా. ఈ మధ్యన ఒక ముసలాయన వచ్చాడు, వెళ్ళిపోతాను 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 అండి. ఎందుకెక్కడ వెళ్ళిపోతారు? అమ్మాయిని చూడాలని ఉందండి. అంటే దేవుని చూడాలని లేదు, నీకు దేవుని కోసం వినాలని లేదు, దేవుని కోసం బ్రతకాలని లేదు, దేవుని కోసం పనిచేయాలని. పోనీ కనీసం దేవుని కోసం నువ్వు పనిచేయని అవసరం లేదు. ఈ చివరి కాలంలో దేవుని మాటలు వింటూ నువ్వు చేతనైనది ఎంతో చిన్న సాయం ఏదో ఒకటి చేస్తూ దేవుని పనిలో నువ్వు గడపటం అనేది నీకు ఎంత భాగ్యం. కానీ ఇంకా చూసారా వాళ్ళకి రక్త సంబంధాల మీద కొట్టుకుంటుంటా ఏమని? వృద్ధులందరికీ చూడండి, ముసలోళ్ళు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, తాతలు మా అమ్మలు, వీళ్ళు కొన్ని జబ్బేంటో తెలుసా? అలా పిల్లల దగ్గరికి దేశాటన చేస్తూ ఉండాల, కూతురు దగ్గరికి వెళ్ళాలి, కొడుకు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ కూతురు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళాలా? ఒక ఇంటి దగ్గర స్థిరంగా ఉండరు వీళ్ళు. అంటే వాళ్ళ కన్నందుకు వాళ్ళ పిల్లల మీద వీళ్ళకు ఉన్న మమకారం ప్రేమ దేవుడి మీద కూడా లేవండి వాళ్ళకి. మరి ఎలాంటి వాళ్ళు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు వెళ్ళవలసింది, మీరు పొందవలసిన ఆశ్రయం దేవునిది. వృద్ధులతో చెబుతున్నాడు దావీదు, అంటున్నాడు నేను ముదిమి వచ్చినా సరే నన్ను ఎత్తుకుంటాను అన్నా కదయ్యా, నా చెయ్యి విడిచిపెట్టద్దు అంటున్నాడు కదండి దావీదు. ఇందాక మనతో మాట్లాడిన మాట అవునా? వృద్ధాప్యమందు నన్ను విడనాడకము తండ్రి, నా బలము క్షీణించినప్పుడు, అయితే 71వ కీర్తన 9:18 చదువుతున్నానండి, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడుముకు విడుముకము దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పున్నట్లు తలనెరిసి వృద్ధుడైనంత వరకు నన్ను విడువుకు. అంటే ఆ ముసలి దశలో కూడా ఏమని ఆశపడాలి? వచ్చు తరానికి నీ బాహుబలాన్ని నేను చెప్పాలి. అంటే ప్రతి ముసలాడు ప్రతి ముసలామె ఇలాగే చెప్పిచ్చావాలి దావీదు చెప్పినట్టు. ఈరోజు మన తండ్రి జయశాలండి, ఆయన వృద్ధుడైపోయినా ఇంకా వచ్చు తరానికి, ఇంకా ఆయన ముందున్న 2 తరాలు 3 తరాల వారికి చెప్పటం లేదా వాక్యం? ఇంతకాలం దేవుడు ఆయుష్ ఇచ్చి ఇంకెందుకు బతికించాడు ఆయన్ని? వృద్ధుడుగా ఉన్న వాక్యం చెప్తున్నాడు. మరి నువ్వు నువ్వేం చేయాలనుకుంటున్నావు? సంచితో బయలుదేరుతావా? దేనికి? ప్రయాణం, తీర్థయాత్ర ప్రయాణం. మనకి ఇక్కడ తీర్థయాత్రలు అంటే కుటుంబాలను చూసుకోవటం, కూతురుని చూసుకోవటం, కొడుకును చూసుకోవడం, మనవను చూసుకోవడం, మనవరాళ్ళు చూసుకోవడం. ఎందుకా? ఇలా అయితే నువ్వు కష్టం కన్నుమూసిన తర్వాత వెళ్ళటం. ఆ వయస్సులో కూడా నువ్వేమనుకో తెలుసా, కూర్చోబెట్టి నీ 2వ తరాన్ని 3వ తరాన్ని అదే నీ మనవడిని మనవరాల్ని లేదంటే మునుమనవరాల్ని మునుమనవడిని కూర్చోబెట్టేవరే నాన్న దేవుడి కోసం చెబుతాను వినరా అని వాళ్ళకి బంగారు వాక్యాలు చెప్పాలి. అంతేగాని ఏమండి ఊరి మీద ప్రయాణం చేయడం కాదు. ఈరోజు చాలామంది వృద్ధులైన వారు ఎలా ఉంటున్నారు? కూర్చోబెట్టి మీ పిల్లలకి మీ మనవడి మనవరాలకి చెప్తున్నారా? జ్ఞానాన్ని నేర్పిస్తున్నారా? లేదంటే పేతరాశి పెద్దమ్మ కథలు చెప్తున్నారు కూర్చోబెట్టి. అమ్మమ్మ కచ్చెప్పే, తాతయ్య కచ్చెప్పంటే ఏం చెప్తారు? బైబిల్ను గురించి మాట్లాడవలసిన మీరు. అలాంటి తల్లిదండ్రులుగా ఉన్నారండి ఈరోజు చాలామంది వృద్ధులు. అలాంటి వాళ్ళకి దేవుడి దగ్గర ఆశ్రయం లేదండి. ఆయన ఆశ్రయం దొరకదండి వాళ్ళకి. దేవుడు కూడా ఒక వృద్ధాశ్రమాన్ని పెట్టాడు, ఎవరికో తెలుసా? ఎవరైతే నిజంగా నా కోసం వచ్చు తరానికి చెబుతారో వాళ్ళందరికీ నేను ఆశ్రయ దుర్గంగా ఉన్నాను. మీరేం డోంట్ వరీ, నీ కొడుకు విడుదలేసినా నీ కూతురు వదిలేసినా నేనున్నానమ్మా నీకు. ఏమండి నమ్ముతారా ఈ మాటను? మీరు నమ్మాలి. వృద్ధాప్యంలోకి వెళ్ళబోతున్న తల్లిదండ్రులు కావచ్చు, వృద్ధులైన తల్లిదండ్రులు కావచ్చు, మీరు ఎప్పుడూ కూడా తండ్రి మీద పరలోకపు దేవుని మీద మీరు ఆధారపడి బతికితే ఈ లోకంలో ఉన్నవాళ్ళు అంత అన్నం పెడతారనో వాళ్ళు చూస్తారనో చూడరని భయం మీకు అక్కరలేదు తల్లి. నాయన భయపడకండి వాళ్ళకి. ఏదో వాళ్ళ పంచనుంటే కాస్త అన్నం పెడతారు, కాస్త ముద్దతో అంత 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 అన్నం దొరుకుతుందని అలాంటి వాటి కోసం ఆశపడకండి. వాళ్ళు వదిలేసినా పర్లేదు, ఆయన ఉన్నాడు, ఆయన మీకోసం ఉండాలి అంటే మీరు ఆయన కోసం ఆలోచించాలి. ఈ దశలో కూడా మీరేం కట్టలు కర్రలు కర్రలు మోయవలసిన పని లేదు, బరువులేం మీరు మోయవలసిన పని లేదు.
ఆయన బాధ్యతనే బరువుగా మోయండి, ఆయన మాటలనే మీ నోట భరించండి, ప్రకటించండి, వచించండి. ఏం కూర్చొని చెప్పడానికి ఏముంది? వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా, నీ ఇంట్లో ఉన్న కోడల కోసం మాట్లాడుతావు, నీ ఇంట్లో ఉన్న కొడుకు కోసం మాట్లాడుతావు, అందరి కోసం ఏమండి ఆల్ ఇండియా వార్తలా చెప్తుంటే 24 గంటలు దేవుడి కోసం చెప్పలేవా? అరుగు మీద కూర్చొని ముసలాళ్ళు చేసే పనిని చెప్పండి. ముసలాళ్ళు చాలామందికి జబ్బు ఉంటుంది. కూర్చోగానే ఇంటికి ఎవరైనా కొత్త రా బాబు, ఎక్కడ కూర్చో కూర్చో, దేవుడి పని చేస్తున్నావా అది అడగరండి. ఉద్యోగం చేస్తున్నావా? నాకు ఉన్నాడు కొడుకు, ఆడికి ఉద్యోగ సద్యోగం ఏమి లేదు, కాస్త ఉద్యోగం ఏమిటో చూస్తావా? ఎలాంటి తల్లిదండ్రులండి వీళ్ళు, వీళ్ళు వృద్ధులా? అలాంటి వాళ్ళు నచ్చరండి దేవుడికి. మీరు అలాంటి ముసలోళ్ళు కాకండి, అందుకే ముందే చెప్తున్నాను, మనం అలాంటి ముసలోళ్ళు అవ్వద్దు. మన ముసలవాళ్ళం అయిపోయినా సరే దేవుడి కోసం చెప్పి 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 చచ్చిపోదామండి. అది అప్పుడు దేవుడు మనకు ఆశ్రయం, ఆయన ఆశ్రయానికి మనం వెళ్ళిపోతాం, మనల్ని ఎత్తుకుంటాడు. మనం ఇలా చనిపోయి కళ్ళు ముయ్యగానే అండి ఇలా పిలుస్తారండి మనల్ని ఎత్తుకోవడానికి. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? కొంతమంది చూడు, కంప్లైంట్ బ్లేన్, 24 గంటల కంప్లైంట్, కోడల మీద కంప్లైంట్, కొడుకు మీద కంప్లైంట్. ఏమండి, ఇక్కడ మా అమ్మమ్మ ఉండేది ఆవిడ ఎప్పుడు కోటిగాడి మీద కంప్లైంట్, చచ్చిపోయినంతవరకు ఆ కోటిగాడి మీద కంప్లైంట్, ఆడ మర్డర్ చేయడానికి వచ్చాడని చెప్పేది ఎప్పుడు. ఆ వయసులో ఏమవసరం అండి, వాడు ఆవిడ క్షేమం కోసం ఆలోచించి ఆవిడ లేదు మా అమ్మాయి ఇక్కడ కూర్చొని అంటే రే నువ్వు చంపడానికి వస్తున్నాను అన్నట్టు. అంటే వాళ్ళ మనసు ఎలా మారిపోయింది చూసారా? మొదటి నుంచి వాళ్ళ ఏమంటానంటే, వాళ్ళ పునాది వాక్యం మీద కరెక్ట్ పడలేదు. లోక సంబంధులు ఎవరేదో చేయడానికి వస్తున్నారని, ఎందుకు ఎవరు నిన్ను ఏం చేస్తారు? చక్కగా నిన్ను పోషించడానికి. ఏమండి, మా అమ్మగారు అమ్మ అండి, రేచేలమ్మ ఆవిడ పేరు. మా డాడీ ఆవిడ మా దగ్గరే పెట్టుకున్నాడు, అమ్మ నువ్వు నా దగ్గరే ఉండు. నిజంగా తల్లి తల్లిని ఎవరైనా చూస్తారండి? అతను ఎవరైనా రాణిస్తారా? ఏ ఎందుకు వస్తుంది మాట మాటకి మీ అమ్మ? ఇలా అని కాని వాళ్ళుగా దూరం పెట్టేవాళ్ళు ఎక్కువ మంది. భర్తలు తల్లిదండ్రులు భార్య తల్లికి వాళ్ళు రానివ్వరండి, పడనివ్వరండి, కలవనివ్వరండి. మీరు మాత్రం అలాంటి వాళ్ళు కాకండారు, వద్దరా. మనం ప్రేమ కలిగిన వాళ్ళందరినీ ప్రేమిద్దాం. మీ అత్తయ్య చెడ్డదైనా, మీ మామయ్య చెడ్డవాడైనా, ఎవరు ఎలాంటి వాళ్ళైనా, మనం బైబిల్ నేర్చుకున్నాం, ప్రేమతో వాళ్ళు మారుద్దాం, ప్రేమతో వాళ్ళకి మంచి చెబుదాం, నేర్పిద్దాం. ఒకళ్ళు పెద్దలుగా వాళ్ళకి తెలియకపోయినా కూర్చోబెట్టి నేర్పించండి, అమ్మ మా అమ్మ ఇది కరెక్ట్ కాదు మా అమ్మ. నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, నువ్వు ఎలా చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త, ఎప్పటికైనా మారు చెప్పాలి వాళ్ళకి. దేవుని పిల్లలారా, దేవుడు ఎలాంటి వారికి ఆశ్రయాన్ని ఇస్తాడంటే, మీరు వృద్ధులుగా, ఎవరైనా వృద్ధులుగా మారాలి. అలా మారే ముందు దేవునికి ఇష్టలుగా, దేవునికి ఆదాము నిజంగా మన అందరికీ ఆది తండ్రి, అవ్వ ఆది తల్లి మనకి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తామండి? అలా వాళ్ళ గర్భాల గుండా వచ్చిన వాళ్ళు ఎందరో వృద్ధులుగా మారిపోయిన వాళ్ళకి, అబ్రహాం కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, ఎందరో వృద్ధులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోండి, వాళ్ళ గురించి చాలా భద్రత తీసుకోవాలి. ఏమండి కారణం? దేవుడే వారి పట్ల భద్రత కలిగి ఉన్నాడు. అంతేకాదు ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఎవరి పట్ల భద్రత? వృద్ధుల పట్ల ఆయన భద్రత తీసుకున్నాడు. ఏమండి ఏమంటున్నాడు? లేవ్యాకాండం 19వ అధ్యాయం 32, లేవ్యాకాండం 19వ అధ్యాయం 32, తల నిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను. అబ్బా ఏం రూల్ పెట్టాడండి అప్పుడు? ఏమంటున్నాడండి? తలనిరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడాలి. అదండి ఆయన పెట్టిన రూల్. పెద్దలను గౌరవించండి, వృద్ధులను గౌరవించండి, వాళ్ళ దూరం పెట్టకండి. భార్య వచ్చిందనో భర్త వచ్చాడనో మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యకండి. బైబిల్ ఎంత చక్కటి మంచిని నేర్పించిందండి సమాజానికి, కానీ దీన్ని మత గ్రంథంగా చూస్తున్నారు. దేవుని పిల్లలారా, అంటే ఈ మాటల వెనక ఉన్న దేవుని మనస్సును మీరు ఆలోచించాలి. తల్లిదండ్రులు అన్యాయం కాకూడదు, తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు, తల్లిదండ్రులు నిజంగా వాళ్ళు ఆ వృద్ధాప్య దశలో వాళ్ళు నిరాశ్రయులుగా ఉండకూడదని దేవుడు జాగ్రత్త చెబుతున్నాడండి వాళ్ళందరికీ. 73వ కీర్తన 25వ వచనం చూడండి, 73వ కీర్తన 25వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారయ్యా, ఆకాశమంత నీవు తప్ప నాకెవరున్నారు అని ఈరోజు వృద్ధులుగా ఉన్నవారు అనుకోగలుగుతున్నారా? 26వ వచనం, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినా, మడతలు వచ్చినా ముడతలు వచ్చినా, పళ్ళు ఊడిపోయినా, జుట్టు రాలిపోయినా, కళ్ళు కనబడకపోయినా, నా శరీరం క్షీణించినా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయనే నా ఆశ్రయం. నేను ఆయన వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతానండి, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోతానండి, నేను ఆయన ఆశ్రమంలో నేను ఉంటానండి. ఆయన సన్నిధిని ఆశ్రయించటం, ఆశ్రమానికంటే దేవుడు అంటే ఎక్కడ ఆశ్రమం పెట్టాడని కాదు. అక్కడ మీరు ఆయన గురించి ఆలోచిస్తే ఆయన మిమ్మల్ని గురించి ఆలోచిస్తాడు, మిమ్మల్ని గురించి భద్రత ఆయన తీసుకుంటాడు. అది దేవుడిస్తున్న అభయం. కనుక వృద్ధాప్య దశలోనే ఉన్న నా తల్లిదండ్రులు లాంటి వారులారా, వృద్ధుల్లారా, మీలాంటి వారికి దేవుడిస్తున్న అభయం ఏంటో తెలుసా? మీరు దేవుని గురించి ఆలోచించండి, మీ చేతనైనంత మట్టుకు దేవుని గురించి మాట్లాడండి, ప్రకటించండి. ఎవరిని గురించి చెడు కాంక్షించకండి, ఎవరిని గురించి చెడు మాట్లాడకండి. ఎప్పుడు కంప్లైంట్ బ్రెయిన్, కోడలను గురించి చెడ్డగా మాట్లాడే అత్తలు, అల్లుడి గురించి చెడ్డగా మాట్లాడే అత్తమామలు, ఇలా ఎప్పుడు కూడా ఎవరి మీదో ఒక చెడ్డగా మాట్లాడి మాట్లాడి మీ మాటలలో దోషులుగా మారకండి. ఆ మాటలు మీరు మాట్లాడే కంటే దేవుని మాటలు మాట్లాడండి. వచ్చు తరానికి దేవుని గురించిన మాటలు, ఆయన బాహుబలాన్ని గురించి చెప్పండి. అది వృద్ధులుగా మీ బాధ్యత. అప్పుడు ఆయనే మీకు ఆశ్రయం అంటున్నాడు దేవుడు. ఆయన తన 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 గృహంలో, తన తన ఆశ్రమంలో నిన్ను చేర్చుకుంటాడు అంటే మీరు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు, మీరు నెమ్మదిలోనికి వెళ్ళిపోతారు అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథం 92వ కీర్తన 12 నుంచి, కీర్తన గ్రంథం 92వ కీర్తన 12 నుంచి ఏమంటున్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారే వారు దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు చెందురు. వృద్ధాప్యంలో కూడాను చిగురు పెట్టాలి, వృద్ధాప్యంలో కూడాను దేవుని గురించి బాధ్యత కలిగి ఉండాలి. ఇంకా పిల్లల కోసం ఆలోచన, ఏరా ఇంకా మనవరాలికి పెళ్లి చేయవా, ఈ ముసలమ్మకు ఉన్న మచ్చట ఏంటంటే ఇవిడు నీ రేడో నేడో రేపో కాటికి పోయేటట్టు ఉంది, కానీ ఆ టైంలో కూడా కొడుకుని పిడిచి ఏరా అమ్మాయికి పెళ్లి చేయవా, ఎంత బాధ్యత నీకు. ఉన్నారు, ఆలోచించారు, నువ్వు కన్నావు కదా, తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు, నీకెందుకు ఇంకా దాని గురించి తపన? దేవుని గురించిన ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా చిగురిస్తారు చెప్పండి అర్రా? కన్ను మూయగానే భయంకరమైన జ్వాలలకు ఆహుతైపోవడమే తప్ప, ఇదిగో ఎవరైతే దేవుని గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎలా అవుతారటండి? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై చెప్పడానికై, దేవుని గురించి ప్రకటించడానికై వాళ్ళు ఏం చేస్తారటండి? ముసలితన మందునో ఇంకనూ చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అదండి పచ్చని కాపురం అంటే, పచ్చని జీవితం, పచ్చని సంసారం అంటే అదండి. నీవు దేవుని కోసం బ్రతకడం, నువ్వు దేవుని గురించి మాట్లాడటం, ఇది మీరు వయసులో ఉన్నప్పుడు దేవుడి పాఠాలు మీకు నేర్పిస్తున్నాడు. కనుక రేపొద్దున ముసలాళ్ళు అయిపోయినప్పుడు అందరి తాతల్లాగా, అందరి మామల్లా ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి. మీరు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటాడు, అందుకే విడిచిపెట్టండి వాటిని. లోకం చెప్పే చెత్త మాటలు మీరు మాట్లాడకండి, దేవుని గురించి మాట్లాడండి, ఆయన ఘనపరచడం గురించి ప్రకటించడం అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై, ఆయన గురించి ప్రకటించుటకై వారి ముసలితన ముందు ఇంకను చిగురు పెట్టు చుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నాడు. చూడండి ఆహా, ఫిలిమోను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని కోసం పనిచేసి అలసిపోయిన ఒక వృద్ధుడు ఏమంటున్నాడు? ఫిలిమోను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, వృద్ధుడును ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకుని నా బంధకముల్లో నేను నా కనిన కుమారుడుగా ఒనేసీము కోసం నేను వేడుకొనుచున్నాను. ఏమండి ఆ వయస్సులో కూడా, వృద్ధాప్య దశలో కూడా దేవుని గూర్చి ఎంత తపన, ఎంత ఆలోచన అండి. అలాంటి వానికండి దక్కుతుంది ఆ వృద్ధాశ్రమంలో చోటు. అది దేవుని ఆశ్రమం, అది దేవుని ఓల్డేజ్ హోమ్. నువ్వు వృద్ధుడుగా కన్ను మూసిన తరువాత
నువ్వు వృద్ధుడిగా ఉన్నా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను చంకన పెట్టుకుంటాడు, నీ యోగక్షేమాలు చూస్తాడు, నువ్వు కన్ను మూసిన తర్వాత నిన్ను క్షేమముగా తన ఒడిలోనికి చేర్చుకుంటాడు. అదండి ఆ గొప్ప దొరికే భాగ్యం. అలా బ్రతకండి. అలా భక్తులు ఎందరో మీకు మాటను చూపించారు. అలా మీరు బ్రతకాలి. వారి జీవితాలు అందుకే దేవుడు మనకి చరిత్రగా వ్రాయించి ఇచ్చాడు. ఏమంటున్నాడండి, వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి ఇంకా వయసులో ప్రేమ చాదస్థం లేదండి ఆయనకి. సహజంగా ముసలైపోయిన వెంటనే చాదస్థం వచ్చేసి చాలామందికి. అయిన దానికి కాని దానికి గొడవ, చీటికి మటికి కంప్లైంట్, అందరి మీద కోపం, అందరి మీద పగ. వద్దు, అలాంటి వద్దు, అది తగదు. ఇక్కడ ఏమంటున్నాడండి, ఈ వృద్ధాప్య దశలో కూడా వృద్ధుడైన పౌలు నేను ప్రేమను బట్టి వేడుకునటం మరి మంచిదనుకుని ఆ వయసులో ముసలితనంలో కూడా ఆయన బంధకాల్లో ఉన్నాడటండి, ఖైదులోనా. అయ్యో నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడకు ఒనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, దేవుని విడిచిపెట్టలేని ఆ భక్తి తత్వం ఆ వృద్ధాప్య దశలో పౌలుకి. ఒక అబ్రహాము, ఒక యాకోబు, ఒక ఇస్సాకు, ఒక మోషే, ఒక దావీదు, ఇలా ఎందరు చూడండి చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు ఇంకా వృద్ధులుగా మారిన వాళ్ళు. వాళ్ళందరూ తమ బ్రతుకులలో దేవుని కోసం నిజముగా ప్రకటించడం కోసం, ఆయన గురించి ప్రకటించడం కోసం రానున్న తరాలకే వాళ్ళు రాశారు, ప్రకటించారు. అందుకే ఇప్పుడు విశ్రాంతి పొందుతున్నారు వాళ్ళు. నెమ్మదిగా వాళ్ళు మరణించారు. ఏ అల్లరి లేదు, ఏ గొడవ లేదు, ఏ శ్రమల వాళ్ళకి లేదండి. నెమ్మదిగా వారు మృతుల లోకానికి చేరిపోయారు. అదేనండి దేవుడు వాళ్ళకిచ్చే ఆశీర్వాదం. ఆ తర్వాత మరణానంతరం దేవుడు వాళ్ళకిచ్చే గొప్ప నెమ్మది, ప్రశాంతత. దేవుని పిల్లలారా, దేవుడు తనను ఆశ్రయించడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఆశ్రయిస్తారు? నేను ఎత్తుకుంటాను, నేను మీ గురించి ఆలోచిస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇంతగా అభవిస్తున్న దేవుడు తన ఆశ్రయాన్ని మీరు కోరుకోవాలని కోరుకుంటున్నప్పుడు ఎందరు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నారు చెప్పండి? ఆశ్రయించండి అర్రా, ఆయన ఆశ్రయించండి. మీకు నెమ్మది దొరుకుతుంది, మీకు శాంతి దొరుకుతుంది, మీ కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. లేదా అల్లరి, ఇబ్బంది, సమస్య, అటువంటి వృద్ధులుగా మీరు మారకండి. అటువంటి వృద్ధులుగా, అటువంటి దశకు మీరు చేరకండి. అందుకే దేవుడు చూపించే ఆ గొప్ప ఆశ్రయ దుర్గం, ఆశ్రయ మార్గం, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన గురించి ఆలోచించండి, ఆయన గురించి ధ్యానించండి. అలా మీరు చేయగలిగితే దేవుడు నిజంగా మీకు ఆశ్రయంగా, కోటగా, రక్షణగా ఉంటాడు. ఈ మనుషులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీ సొంత వాళ్ళు మిమ్మల్ని కాదన్నా, వాళ్ళెవరు అన్నదండలు మీరు లేకపోయినా, ఆయన మిమ్మల్ని హత్తుకుంటాడు, ఆయన మిమ్మల్ని చంకన పెట్టుకుంటాడు. ఆయన మాట నమ్మండి. అది ఆయన చెయ్యాలి అంటే మీరు ఆయన కోసం ప్రకటించాలి, రానున్న తరాలకు ప్రకటించండి. అదే మీ బాధ్యత. అప్పుడే మీకు ఆయన దగ్గర దొరుకుతుంది ఆశ్రయం. ఆయన ఓల్డేజ్ హోమ్లోకి వెళ్ళిపోవాలండి మనం అంతా కూడా. వృద్ధులను కూడా ఆయన దూరం పెట్టకుండా వాళ్ళ గురించి ఎంత ప్రణాళిక, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు. కనుక మనకు జన్మనిచ్చిన, విశ్వాలను కలుగు చేసిన తండ్రే వృద్ధుల పట్ల ఎంత ఆలోచన కలిగి వాళ్ళ పట్ల ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులైన వారి పట్ల, మీ కుటుంబాల పట్ల, వృద్ధులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించకండి. తప్పు చేస్తే క్షమించండి, మన్నించండి మీ మనసులో, లేదా నచ్చ చెప్పండి, సర్ది చెప్పండి, కానీ వాళ్ళు చెయ్యి విడిచిపెట్టకండి. అనాథులుగా వాళ్ళని విడిచిపెట్టకండి. దేవుడు వాళ్ళ అనాథులుగా విడిచిపెట్టడం లేదు. వృద్ధాప్య దశలో కూడా తన హక్కును చేర్చుకుంటున్నాడు. అంటే వాళ్ళ పట్ల ఎంత భద్రత దేవుడుకున్నప్పుడు, భూమి మీద శరీరాన్ని, రక్తమాంసాలు పంచుకొని వచ్చినందుకు మీకెంత ఉండాలి వారి పట్ల, ఆలోచించండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి, దేవుని క్రిస్తులుగా బ్రతకండి. అందరికీ తండ్రి అయినా, మహావృద్ధుడైన దేవుణ్ణి అస్సలు నిర్లక్ష్య పెట్టకండి. ఆయన మహావృద్ధుడని రాయబడింది. మన పరలోకపు తండ్రి మహావృద్ధుడు అని అంటుంది దిశాగ్రంథం 6వ అధ్యాయం. అంతా చదివితే ఒక మహావృద్ధుడు కూర్చున్నాడు. ఆయన నిర్లక్ష్యం చేస్తారా మీరు? వద్దరా. లోకంలో ఎవరో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టారని వాళ్ళ మీద నేరం మోపే మీరు, ఈరోజు మహావృద్ధుడైన దేవుణ్ణి ఒకవేళ కాదని మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ వాళ్ళ కోసం, రక్త సంబంధాల కోసం మీరు ఆలోచిస్తే
ఈరోజు వీళ్ళని ఏ విధంగా సమాజం చూస్తుందో, తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళని ఎంత కఠినులు అనుకుంటుందో, మరి దేవుడు వృద్ధుడుగా ఆయన విడిచిపెట్టినందుకు మిమ్మల్ని ఏమనుకోవాలి? మీరు కాదా అలాంటి పిల్లలు? మనసున్న పిల్లల మీరు? ఎంత కఠినులైన పిల్లలు మీరు? ఇలాంటి దశలో నీ తండ్రిని విడిచిపెడతావా? ఇలాంటి దశలో నీ వృద్ధుడైన తండ్రిని కాదని ఏమండి ఆయన ఉద్దేశాలు ప్రక్కకు పెట్టి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అప్పుడు నీ పరలోకపు తండ్రి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి. వద్దర్రా, వృద్ధుడైన మా పరలోకపు తండ్రికి మనం ద్రోహం చెయ్యొద్దు, అన్యాయం చెయ్యొద్దు. ఆ మహావృద్ధుడైన వానికి విధేయులుగా మనం బ్రతుకుతాం కన్ను మూసినంత వరకు. ఆ వృద్ధుడికి విధేయత చూపిద్దాం. మనకు జన్మనిచ్చిన భూమి మీద వృద్ధులైన వారి పట్ల గౌరవము కలిగి, భద్రత బాధ్యత కలిగి ప్రవర్తిద్దాం. అదే దేవుడు కోరుకున్నది. అప్పుడు ఆయన దగ్గర మనకు ఆశ్రయం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, తండ్రిగా మమ్మల్ని ఎంతో ప్రేమించారు, ప్రేమిస్తూనే ఉన్నారు. ఆ ప్రేమకు నిదర్శనమే మేము అనుభవిస్తున్న ఈ బ్రతుకు. ఈరోజు మేము పీల్చే గాలి, మేము అనుభవించే వసతులు, మేము బ్రతికే ఈ జీవితం మీరు పెట్టిన దయ, భిక్ష. ఇది అర్థం కాక తమ స్వలాభాల కోసం బ్రతుకుతున్న ఎన్నో కుటుంబాలు భూమి మీద ఉన్నాయి తండ్రి. వాళ్ళందరికీ బుద్ధి రావాలని మాటలు చెబుతున్నాం తండ్రిగా. మిమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని, మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టకూడదని, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను మీరు ఎంత ప్రేమించి ఎన్ని మాటలు మీరు రాయించారో అన్నది వాళ్ళకి ప్రకటించాం. మా జీవితంలో ఎప్పుడు మీకు ఇష్టలుగానే బ్రతికి వృద్ధులైనంత వరకు మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా రానున్న తరాలకి మీ మహాజ్ఞానాన్ని ప్రకటించే వృద్ధులుగాని, ఆ వృద్ధాప్య దశలో మేము మరణించే భాగ్యాన్ని ఆ రోజు భక్తుడికి ఇచ్చినట్లే మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ఈ విజ్ఞాపనలు వరంగా ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.